అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధరన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష, అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన, మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్ 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 సార్, నేను ఎక్కువ మాట్లాడాను సార్. రెండే అంశాలు మీరు ప్రస్తావించారు, నా పేరే కానీ బట్టి గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది అధ్యక్ష. చరిత్ర ఏంది అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ కప్ప చెప్తాము. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరస వహిస్తాము, అది మేము పాటిస్తాము అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ్ కేటీఆర్ గారు, మేం చెప్పింది అదే అధ్యక్ష, మేం చెప్పింది అదే. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్తున్నా. నేను కూడా కదా చెప్పాను, నేను ఒక్క నిమిషం. ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు. కాంగ్రెస్లో ఈ సిస్టమ్ ఉన్నది, ఈ ఆనవాయితీ ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆనవాయితీ పాటిస్తుంది. ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి హైకమాండ్ గౌరవిస్తాడు, హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమరి ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. రైట్ ప్లీజ్ ప్లీజ్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులు కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమో